గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? నేను గుర్చాల చాలా బాగున్నాను. ఇవాళ వచ్చేసి మా పాప బర్త్డే బ్లాగ్ అండి ఇవాళ వీడియో. సో ఇక్కడ మార్నింగ్ తన్ని లేపడానికి ట్రై చేస్తున్నాను. మార్నింగ్ స్కూల్ ఉంది కదా, సో స్కూల్ కోసం లేపడానికి ట్రై చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే చిట్టికుండా, చూడు నీ గోరింటాకి ఎంత బాగా వచ్చిందో. వావ్, సో నైస్. లేకమ్మా ఇంకా స్కూల్ టైం అవుతుంది బొంగళం. లే, స్కూల్ అందరూ నీకు విష్ చేస్తారు మీ ఫ్రెండ్స్. సో అలా లేపంగా ఒక 15 మినిట్స్ తర్వాత లేచింది. లేచి ఫ్రెష్ అయిపోయింది అనమాట. చలి కూడా ఉంది కదా, చలి స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలు ఎలాగో లేట్గానే లేస్తారు కొద్దిగా. స్కూల్లో విష్ చేస్తే ఏమని చెప్తావు? థ్యాంక్ యూ అని చెప్పాలి. ఓకేనా? పార్టీ చేసుకుందామా? ఈవినింగ్ పార్టీ చేసుకుందామా? ఎవరెవరు రావాలి నీకు? ప్రాపర్ గా చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ నైని, హ్యాపీ బర్త్డే టు యూ. హిప్ హిప్ ఇక్కడ రెడీ అయిపోయి స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నారనమాట. చూసారా వెదర్ ఎంత చలిగా ఉంది. వర్షం కూడా పడింది నైట్ అంతా. ఇక్కడ వెదర్ని నమ్మలేమండి. అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ పడుతుంది, అప్పుడే చలి ఉంటుంది. చలి అయితే ఉంది, ఆటమ్ స్టార్ట్ అయిపోయింది కదా. ఆటమ్ ఇక్కడ చూడండి, చెట్లన్నీ ఆకులు రాలిపోతూ ఉన్నాయి. సో చలి కూడా చాలా స్టార్ట్ అయ్యింది. ఇక్కడ డ్రాప్ చేసేటప్పుడు ఏంటంటే, అప్పుడు లక్కీగా వర్షం లేదు. వర్షం పడింటే మటుకు ఇలా డ్రాప్ చేసి పిల్లలు నడుచుకుంటూ వెళ్ళేసరికి చాలా ఫ్రీజింగ్ అవుతుంటుండే. చాలా ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళాలంటే ఒకసారి వెదర్కి. స్కూల్లో అయితే డ్రాప్ చేసి వచ్చేసాను. ఇంకా మిగతా క్లీనింగ్, డెకరేషన్ అవి చేసేయాలి. యాక్చువల్లీ డెకరేషన్ అంటూ నిన్నే చేస్తాను, సింపుల్ డెకరేషనే. ఎక్కువ స్టిక్కింగ్స్ అవి చేయలేదు, ఎందుకంటే ఇల్లు చేంజ్ అవుతున్నాము. సో దానివల్ల స్టిక్కింగ్స్, మళ్ళీ ప్లాస్టర్స్ అవన్నీ అతికిస్తే గోడలు పాడైపోతాయి కదా, మొన్నే రిపేర్ చేసామన్నమాట. సో అందుకని ఏం చేయట్లేదు, సింపుల్గా చేసేసాను. అండ్ యాక్చువల్లీ కొంచెం చిన్న పని ఉంది, బయటికి వెళ్ళాలి. మా హస్బెండ్ వస్తారు ఇప్పుడు ఆఫీస్ నుంచి, బయటికి వెళ్ళాలి పని. సో అది చూసాక మళ్ళీ వచ్చేసి ఇంట్లో మిగతా ప్రిపరేషన్స్ చేయాలి పార్టీకి. అంటే నార్మల్గా అయితే ఎప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము, బట్ ఈసారి లాక్డౌన్ కాబట్టి కలవకూడదు. అండ్ కిడ్స్ ఎలోడ్ అనమాట, అందుకే ఓన్లీ 9 ఫ్రెండ్స్ వరకు పిలిచాను, ఒక 4 మెంబర్స్ని. సో దాని బెస్ట్ ఫ్రెండ్స్ని పిలిచాను. సో వాళ్ళతోనే సెలబ్రేషన్, చిన్న చిన్న కిడ్స్ తోటి. సో చాలా ఎక్సైటెడ్గా ఉంది అదైతే. చిన్న అండ్ కిడ్స్ కూడా ఇలా పేరెంట్స్ లేకుండా ఫస్ట్ టైం సెలబ్రేషన్, అది కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది. నిన్నటి నుంచి ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది. స్కూల్కి వెళ్ళిపోయారు కదా వాళ్ళు. అమ్మాయి పాప అయితే 12:45 వచ్చేస్తుంది. వచ్చాక దానికి ఇంకా మిగతా ప్రిపరేషన్స్ చేస్తాను. సో స్నాక్సే, ఈవినింగ్ పార్టీ అనమాట. ఓన్లీ 2 అవర్స్ పార్టీ, సో స్నాక్సే అనమాట. స్నాక్స్ ప్రిపేర్ చేయాలి బయటికి వెళ్ళేసి వచ్చాక. దెన్ కేక్ యాక్చువల్లీ నిన్న చేశాను, రెయిన్బో కేక్ అడిగింది, బట్ అది ఫ్లాప్ అయింది. ఏంటంటే క్రీమ్ బాగాలేదు. సో దానివల్ల క్రీమ్ ఐసింగ్ బాగా రాలేకుండే అప్పటికప్పుడు నైట్ వెళ్ళి నేను తేలేను. సో అందుకే ఇవాళ ఎలాగో బయటకు వెళ్ళే పని ఉంది కదా, సో మా హస్బెండ్ ఉండేసి బయట కొనుక్కొచ్చేద్దాంలే. ఇప్పుడు టైం కూడా సరిపోదు, బయట పని ఉండడం వల్ల కొనుక్కొచ్చేద్దాము షాప్లో అన్నారు. సో అది కూడా తెచ్చుకోవాలి, బర్త్డే కేక్ కూడా. మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. మీలో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని వలన నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం. ఇది ఈవినింగ్ అండి, పార్టీ టైం. అప్పుడు అరౌండ్ 5 o'clock కింది ఈవినింగ్. ఫ్రెండ్స్ రావడం అయితే స్టార్ట్ అయిపోయారు. చూసారా మా పాప డ్రోడ్ దగ్గరే నించొని ఇన్వైట్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ని. చాలా ఎక్సైటెడ్గా ఉంది తను మాత్రం. ఎంతైనా పిల్లలకి బర్త్డే అంటే అదో ఎక్సైట్మెంట్ కదా. Hi, this is the bell.
ఇక్కడ చూసారా నేను చేసిన డెకరేషన్ సింపుల్ గా ఇట్లా చేసేసాను అన్నమాట. బెలూన్స్ తోనే చేసేసాను, ఎక్కువ వాల్స్ కవి స్టిక్ చేయకుండా, ఎందుకంటే మేము ఇల్లు చేంజ్ అవ్వాలనుకుంటున్నాము. సో రెయిన్బో థీమ్ లాగా అనుకున్నాను కాబట్టి ఇలా డిఫరెంట్ కలర్స్తో చేసేసాను. ఇక్కడ డిఫరెంట్ కలర్స్తో బెలూన్స్ అలా సెట్ చేశాను అన్నమాట. ఇక్కడ కలర్స్ క్యాండిల్స్ కూడా కలర్స్లో వస్తున్నాయి, సో అదే ఎగ్జైటెడ్గా ఉన్నారు వాళ్ళు. సో వాటితో పాటు ఫోటో సెక్షన్స్ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ తను క్యాండిల్స్ బ్లో చేయమంటే లోపలికి పీల్చుకుంటుంది గాలంతా, సో బ్లో చేయడం రాలేదు. అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ని హెల్ప్ చేయమన్నాను, వాళ్ళు హెల్ప్ చేశారనమాట. సో కేక్ కటింగ్ అవుతుంది ఇక్కడ, ఫ్రెండ్స్ అందరు కలిసి కేక్ కట్ చేస్తున్నారు. ఇలా పేరెంట్స్ కూడా లేకుండా ఇలా పిల్లలు సెలబ్రేట్ చేసుకోవడము ఫస్ట్ టైం, చాలా బాగానే ఉన్నారు అందరూ. యాక్చువల్లీ ఎప్పుడూ కనిపించే మొహాలే కదా మేము, సో అలా ఏం కొత్తగా చూడరు. బాగా ఆడుకున్నారు, ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా ఆడుకున్నారు. పేరెంట్స్ లేకుండా ఎలా ఉంటుందో అని అందరు టెన్షన్ పడ్డారు, కానీ చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు. మేము కూడా చాలా హ్యాపీగా ఉండిండే, పిల్లలు కూడా చాలా హ్యాపీ కాబట్టి మనం ఆబ్వియస్లీ హ్యాపీగానే ఉంటాము. సో అలా జరిగింది, హ్యాపీ హ్యాపీగా ఎక్సైటెడ్గా అల్లరి అల్లరిగా చాలా బాగా జరిగింది బర్త్డే మటుకు. ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు, కేక్ కటింగ్ అంతా అయిపోయాక. సో తర్వాత నేను కొన్ని స్నాక్స్, యాక్చువల్లీ స్నాక్స్ అవి ఏం తినలేదు, వాళ్ళు కూడా ఆటోలో మునిగిపోయారనమాట. బట్ అదా ఇలా చేసేసి మేము కొంచెం స్నాక్స్ అలా పెట్టాము. దాని తర్వాత వాళ్ళు ఆడుకొని లాస్ట్ ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ చాలా డల్గా అయిపోయిండే, సడన్గా అల్లరి అల్లరి ఉండి తర్వాత అందరు వెళ్ళిపోయేసరికి. సో బర్త్డే అయితే అయిపోయింది, ఇప్పటి దాకా పిల్లలు ఉండి 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 వెళ్ళిపోతే చాలా వెల్తీగా ఉంది. ఎంజాయ్ చేసావు నాయనత, నువ్వు ఇది ఎంజాయ్. మీ ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఇవేంటి ముందు వేసుకున్నాను అనుకుంటున్నారా, దీనికి ఇవాళ వచ్చిన గిఫ్ట్స్. ఈ పిల్ల ఉండేది కొంచెం, కానీ గిఫ్ట్స్ చూడు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. సో ఇక్కడ ఉన్న మా క్లోజ్ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు గిఫ్ట్స్ దీని బర్త్డేకి. సో గిఫ్ట్స్ చూద్దామా అమ్మ, అందరు చూద్దామా గిఫ్ట్స్. ఓకే, ఇది ఎవరిచ్చారు? శ్రేయాంష్ కదా, ఇది ఒక గిఫ్ట్. సో ఒక ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లో ఇది ఒకటి, అండ్ వాటితో పాటు శ్రేయాంష్ వాళ్ళ గిఫ్ట్ ఐ థింక్ దిస్ ఆర్ దిస్ సంథింగ్ ఇది అనుకుంటాను నాన్న, శ్రేయాంష్ వాళ్ళ గిఫ్ట్. ఇది ఏమంటారు నాన్న? జిరాఫా. జిరాఫ్ ఏదో అన్నారు నాన్న ఇందాక. ఓపెన్ చేద్దామా, ఏమొచ్చిందో. గ్రేట్ అడ్వెంచర్ బుక్, బిజీ బుక్స్ అంటున్నాయి. ఇదొక్కటి, ఇందులో ప్రిన్సెస్ స్టోరీ బుక్ లాగా ఉంది, అండ్ ప్రిన్సెస్ ఇవి ఏమంటామో బొమ్మలు వచ్చాయన్నమాట. నీకు నచ్చింది నానా? వెరీ నైస్. నెక్స్ట్ వన్ మోర్ గిఫ్ట్. ఓ సంథింగ్ కార్డ్
నీకోసం కార్డ్ శ్రేయాష్ కార్డ్ మేక్ చేసాడు చూద్దాం వాట్ ఇస్ దిస్ హ్యాపీ బర్త్డే నాయని వావ్ రెయిన్బో నీకు ఇష్టం అని రెయిన్బో రాశాడు ఫోర్ అని రాశాడా ఓపెన్ చేయి యూనికార్న్ అన్ని నీకు ఇష్టమైనవే వచ్చాయి అమ్మ దిస్ ఇస్ వన్ మోర్ గిఫ్ట్ ఈజీ ఇందాక ఓపెన్ చేసిన బుక్ అండ్ ఈ టాయ్ ఒకరు ఇచ్చారన్నమాట ఈ మూడు ఒకరు ఇచ్చారు యాక్చువల్లీ మేము ఇక్కడ ఫైవ్ పీపుల్ ఉంటాం గ్రూప్ ఆఫ్ పీపుల్ సో వాళ్ళు అది ఒకరు ఇచ్చారు ఇది ఒకరు ఇచ్చారు దీంతో పాటు తను అలెక్సా కూడా ఇచ్చింది బ్లూటూత్ డివైస్ సో అది కాకుండా దాంతో పాటు ఇది ఇది ఏంటిమా ఇది ఓపెన్ చేద్దాం ఐ థింక్ ఇట్స్ ఎ బుక్ స్టోరీ బుక్ ఐ థింక్ స్టోరీ బుక్ నో అడ్వెంట్ క్యాలెండరా ఎల్సిడి రైటింగ్ బోర్డ్ ఎల్సిడి రైటింగ్ బోర్డ్ సో ఈ రైటింగ్ బోర్డ్ అండ్ వాట్ ఈస్ దట్ బిగ్ యూనికార్న్ అండ్ అలెక్సా ఒక ఫ్రెండ్ ఇచ్చారన్నమాట ఎక్సైట్మెంట్ లో ఉన్నాం మేము నెక్స్ట్ వచ్చేసి లుక్ ఎట్ దిస్ నైకా వావ్ నీకు ఇష్టమా బాయ్స్ అండ్ గర్ల్స్ ఆడుకోవచ్చా వావ్ నువ్వు అన్న ఆడుకుంటారా యు లైక్ ఇట్ వావ్ వెరీ నైస్ కదా సో మచ్ బిగ్ టాయ్ అబ్బో అంటే బాబు కూడా ఎక్కడి నుంచి అడుగుతుంది ఇది ఇదొకటి క్యాజువల్ ఒకటి అడుగుతుంది సో ఇది ఫుల్ఫిల్ అయిపోయింది క్యాజువల్ ఫుల్ఫిల్ అయిందా లేదా అనేది మీకు చూపిస్తాను ఇది ఒకరు ఇచ్చారు దీని క్లాస్ వీళ్ళందరూ కూడా దీని క్లాస్మేట్సే అండ్ దిస్ ఇస్ స్మాల్ యూనికార్న్ వన్ మోర్ ఇది యూనికార్న్స్ అన్న పింక్ కలర్ అన్న పిచ్చి అసలు ఎప్పుడు పింక్ 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 అలానే దీనికి అన్ని పింక్ కూడా అయిపోతుంది చాక్లెట్ బాక్స్ అల్ల నెక్స్ట్ ఓపెన్ చేయకూడదు ఓకేనా యూ హ్యావ్ లాట్ ఆఫ్ టాయ్స్ కదా ఓపెన్ ఇది న్యూ హౌస్ కి వెళ్ళాక ఓపెన్ చేసుకున్నాం అండ్ దిస్ ఇస్ ఆల్ ప్రిన్సెస్ అన్నమాట ప్రిన్సెస్ కలెక్షన్ సిక్స్ ప్రిన్సెస్ అన్నమాట బాగుంది కదా సో నైన్ ప్రిన్సెస్ అన్నీ అందరినీ ప్రిన్సెస్ ఇచ్చారు సో ఈ టాయ్స్ అన్ని ఒక ఫ్రెండ్ ఇచ్చిందన్నమాట నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇదేవరు ఇచ్చారు నీకు వన్ ఫ్రాక్ ఇది సిరి అని మా ఫ్రెండ్ వీళ్ళ ఫ్రెండ్ యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ పాప తను ఇది ఫ్రాక్ ఒకటి ఇచ్చింది యాక్చువల్లీ ఇది వచ్చినప్పటి నుంచి పట్టుకొని వదలదు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందని నెక్స్ట్ వన్ మోర్ గిఫ్ట్ సూపర్ మార్కెట్ ఇది వచ్చేసి రీనా సూపర్ మార్కెట్ అండ్ ట్రాలీ ఉంది కదా సూపర్ మార్కెట్ అండ్ ట్రాలీ ఇది ఓన్లీ సూపర్ మార్కెట్ అన్నమాట సో ఇది అండ్ ఈ ఫ్రాక్ కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చారన్నమాట సో లాట్స్ ఆఫ్ టాయ్స్ ఉంది ఎస్ ఒక గిఫ్ట్ మిస్సింగ్ జగన్ ఏం గిఫ్ట్ అది నేను ఏం గిఫ్ట్ మా ఏం సంథింగ్ ఇస్ మిస్సింగ్ ఇది సమ్మన్ అన్న గిఫ్ట్ ఇచ్చారా నువ్వు నాన్న గిఫ్ట్ మిస్ అయ్యావు నువ్వు అవునా ఏది అడుగు నాన్నని వేర్ ఇస్ మై గిఫ్ట్ నాన్న అని చెప్పు మంచిగా అడుగు నా గిఫ్ట్ ఏంటో నాన్న అడుగు గిఫ్ట్ ఎక్కడ ఉంది మా నాన్న గిఫ్ట్ వస్తుంది కళ్ళు మూసుకో నువ్వు అడిగింది నాన్న తీసుకొచ్చాడు ఓకేనా కళ్ళు మూసుకో డోంట్ ఓపెన్ గిఫ్ట్ ప్లీజ్ కమ్ డోంట్ ఓపెన్ నేను ఓపెన్ చేయమన్నప్పుడు ఓపెన్ చేయి ఓకేనా వస్తుందా దొంగ సర్ప్రైజ్ వావ్ తీసుకొచ్చు తను డాల్ హౌస్ ఇలా క్యాజువల్ లాగా అడుగుతుంది క్యాజువల్ అడిగింది యాక్చువల్లీ బట్ క్యాజువల్ దొరకలేదు సో దట్స్ వై డాల్ హౌస్ తీసుకొచ్చాను నువ్వు స్టేట్స్ అన్నావు కదా హియర్ ఇట్ ఇస్ లైక్ ఇట్ యా సో మై ఫస్ట్ డ్రీమ్ హౌస్ అంటే యువర్ ఫస్ట్ డ్రీమ్ హౌస్ ఇది పిల్లలు చావునే ఆగదు బట్ ఇప్పుడు ఓపెన్ చేస్తే మిస్ అయిపోతుంది అన్ని ఇష్టమైన టాయ్స్ కదా నైతే నీకు ఆల్ టాయ్స్ నీకు ఇష్టమే కదా ఇవన్నీ
చేద్దాం ఓపెన్ చేద్దాం చేద్దాం ఓకేనా ఓకే సో మోస్ట్లీ అయితే ఇది చాలా సాటిస్ఫై అయ్యావా నచ్చే గిఫ్ట్ థాంక్యూ ఆల్ అని చెప్పు థాంక్యూ ఆల్ హ్యాపీ బర్త్డే నికో హ్యాపీ బర్త్డే సే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నికో సో ఇన్ని గిఫ్ట్స్ అన్నమాట మీ స్కూల్ కార్డ్ ఇచ్చారు కదా నిక మర్చిపోయావు కార్డ్ తీసుకురా మీ స్కూల్ ఇచ్చారు కదా అంతవరకు దిస్ ఇస్ దీపిక సైనింగ్ ఆఫ్ బై బై సే బై గుడ్ నైట్ ఎవరీవన్ గుడ్ నైట్.